అనంతపురంలోని పీటీసీ గ్రౌండ్లో ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డాగురే ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంజి వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ఆరడుగుల అభి బ్రో అంటే డిసైడ్ కాలేదు ఇంకా బ్యాటింగ్ తీసుకో బ్యాట్ ఇచ్చేసాయన అందరికీ నమస్తే. ఈరోజు ముఖ్యంగా ఈ పీటీసీ గ్రౌండ్లో ఈ ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా వీడియోగ్రాఫర్స్ కూడా ఒక ఐకమత్యంగా ఉండి స్పోర్టీ స్పిరిట్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ క్రికెట్ టోర్నమెంట్ని కూడా బాగా స్పోర్టీ స్పిరిట్తో ఆడి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క ఫోటో వీడియోగ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున క్రికెట్ పోటీలు జరగడం జరుగుతుంది. ఒక మంచి వాతావరణం ఇది, ఎందుకంటే ఒక సుహృద్భావ వాతావరణంలో ఎప్పుడు మీ మీ వృత్తిలో మీరు బిజీగా ఉండేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా తిరిగి ఒక కొత్త ప్రాంతాల్లో ఒక ఆటపిడుపుగా క్రికెట్ ఒక టోర్నమెంట్ ఆడాలని నిర్ణయించుకోవడం ఇది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే మీలో అందరి మధ్య ఒక సఖ్యత సయోధ్య ఏర్పడుతుంది, ఒక క్రీడాస్ఫూర్తి ఇంకా పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి ఒక మంచి పరిణామంలో జరుగుతుంది ఇది. దీనికి ముఖ్య అతిథిగా మన డిఎస్పీ శ్రీనివాసులు గారు రావడం, మీరందరూ కూడా ఎక్కడ ఒక శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనంతపురం వారి ఆధ్వర్యంలో, అసోసియేషన్ ఆధ్వర్యంలో 2022 సంవత్సరము క్రికెట్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి డిఎస్పీ సార్ శ్రీనివాస్ గారు సార్ అయితేమి, అలాగే నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కోట విజయభాస్కర్ రెడ్డి సార్ గారు అయితేమి ఈ కార్యక్రమానికి వీచి చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు జరుపుతామని పేరు పేరున మా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం. నమస్తే. అనంతపురం డాగురే అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తొలి మ్యాచ్ కదిరి ఆర్ఆర్ టీము. మేము చెప్పేది ఒకటే, చాలా కష్టపడి మా ప్యానల్ సభ్యులందరూ ఈ టోర్నమెంట్ని చాలా విధంగా కష్టపడి చేశాము. ఇంకోటి, అనంతపురం జిల్లా మరియు ఉమ్మడి సత్యసాయ జిల్లా ఈ రెండు జిల్లాలు కలిపి 17 టీములు వచ్చి ఈ టోర్నమెంట్కు వేదికగా తయారైంది. ఈ టోర్నమెంటు సవ్యంగా జరగాలని కోరుచున్నాను. నమస్తే.